తమ్మినేని సీతారాం వీళ్ళిద్దరు కుట్రలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలని. ఆ కుట్రల్లో భాగంగానే నిన్న ఇతను మాట్లాడాడు. ఇది దీని వెనక చాలా కుట్ర జరుగుతుంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి. తమ్మినేని సీతారావు ఎందుకు ఫినిష్ చేస్తారని మాట్లాడాడో చెప్పాలి. దీని వెనుక కుట్రను వెలికి తీయాలని చెప్పి నేను పోలీసులకి ఫిర్యాదు ఇస్తున్నాను. మీరు తీసుకొని రసీదు ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత ఇప్పుడే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నారు. ప్రతిపక్ష నేతకి కూడా ఇది ఈక్వరైపోతుంది క్యాబినెట్ ర్యాంక్ ఏమంట. అంతేకాకుండా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి జెడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తుల్లో 12 మందికో 11 మందికి ఉండి ఈ 12 మంది వ్యక్తుల్లో ఈరోజు తమ్మినేని సీతారాం గారు నిన్న ఆయన మీడియా ముందు మాట్లాడుతూ అసలు అతనికి ఇచ్చినటువంటి జెడ్ప్లస్ కేటగిరీని రద్దు చేయమని యాజ్ ఏ స్పీకర్గా నేను కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నానని అతన్ని జెడ్ప్లస్ కేటగిరీని తీసేస్తే ఫినిష్ చేస్తా అని చెప్పి మాట్లాడతాడు అంటే చంపుతామని బెదిరిస్తాము. చంద్రబాబు నాయుడు గారు చంపుతామని బెదిరించి ఫినిష్ అంటే అర్థమేంటి ఫినిష్ చేస్తాడు అర్థమేంటి చంపుతామని బెదిరిస్తాడు కాబట్టి అతని మీద మేము ఫిర్యాదు ఇస్తున్నాం. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాం వీళ్ళిద్దరూ కుట్రలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలని. ఆ కుట్రల్లో భాగంగానే నిన్న ఇతను మాట్లాడాడు. ఇది దీని వెనక చాలా కుట్ర జరుగుతుంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి. తమ్మినేని సీతారావు ఎందుకు ఫినిష్ చేస్తామని మాట్లాడాడో చెప్పాలి. దీని వెనుక కుట్రను వెలికి తీయాలని చెప్పి నేను పోలీసులకి కూడా ఫిర్యాదు ఇస్తున్నా. మీరు తీసుకొని మాకు ఒక రసీదు ఇవ్వాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నారు. ప్రతిపక్ష నేతకి కూడా ఇది ఈక్వరైపోతుంది క్యాబినెట్ ర్యాంక్ ఏమంట. అంతేకాకుండా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి జెడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తుల్లో 12 మందికో 11 మందికి ఉండి ఈ 12 మంది వ్యక్తుల్లో ఈరోజు తమ్మినేని సీతారాం గారు నిన్న ఆయన మీడియా ముందు మాట్లాడారు. అసలు అతనికి ఇచ్చినటువంటి జెడ్ప్లస్ కేటగిరీని రద్దు చేయమని. అసలు ఏమయ్యా నీకు కంప్లైంట్? ఆ డమా బుష్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను మీ స్టేషన్కి. మా నాయకుడిని చంపేస్తాం అంటున్నాడు కదా రక్షణ ఎందుకని. మరి ఆ డమా బుష్కి నువ్వేది కదా రక్షణ. తీసేస్తే ఫినిష్ చేస్తా అని చెప్పి మాట్లాడతారు అంటే చంపుతామని బెదిరిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని సీనియర్ రాజకీయవేత్తల్లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. 46 సంవత్సరాల రాజకీయ జీవితం. నువ్వెవడు కౌర్ కిస్కా గాడివి? నువ్వు జెడ్ప్లస్ కేటగిరీ, నువ్వు ఉత్తరాలు కాదు. నువ్వు వెళ్ళి పొడ్లు దండాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి మోడీ గారు పాదాల మీద పడి అమిత్ షా పాదాల మీద పడి పొర్లు దండాలు పెట్టినా అవి తీయలేదు. ఎందుకనంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈరోజు నీకెందుకు ఈ పోలీసులు? నువ్వు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు అయ్యావు, ఏం చేసావో నీకు పోలీసులు గ్రామాల్లోకి వెళ్తున్నారు. నువ్వు పర్యటనకు వెళ్తే నీకు పోలీసులు ఎందుకు? అంటే జనం నిన్ను నిలదీస్తారని నీకు తెలుసు. జనం నీ గొడ్డలు ఓడదీసి ఎంటబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నీకు తెలుసు. అందుకనే నువ్వు వెళ్ళకముందు పోలీసులు లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారు, ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకుంటారో ప్రశ్నిస్తారంటే
వాళ్ళు రే మాట్లాడకండి అని చెప్పి పోలీసులతో బెదిరించడం. నీకు కానీ నీ ముఖ్యమంత్రి కానీ మీకు దమ్ముంటే, మీలో ఎక్కడైనా మానవత్వం అనేది ఎక్కడైనా మీ రక్తంలో ఇంతైనా ఉంటే, మీ ముఖ్యమంత్రి పరదాలు లేకుండా పోలీసుల పహారా లేకుండా బయటికి రమ్మను. అలాగే నువ్వు కానీ, నువ్వు పోలీసులు లేకుండా నీకెందుకు ఎస్కార్ట్ జీపు, నువ్వు ఒక పెద్ద పోరం పోగ్గాడు. నీ పోరం పోగ్గాడికి నీకెందుకయ్యా, నీకు జీప్ ఏంటి, నీకు స్పీకర్ పదవి ఏంటి? ఆ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, హుందాతనాన్ని మంట కలిపిన నువ్వు తక్షణమే రాజీనామా చెయ్యాలి. ప్రపంచం మొత్తం నిన్ను, ఇన్క్లూడింగ్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంతటి దౌర్భాగ్యుడని మేము అనుకోలేదని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉన్నాయి. నువ్వు ఒక పెద్ద పోరం పోకివు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏంటి? ఆయనకి ఎందుకు బ్లాక్ కమాండ్ తీసేసిన, తీసేయండి చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ అంటే ఏంటి? మర్డర్ చేయిస్తావా? ఫినిష్ అంటే ఏంటి? అంటే దీని వెనక ఏదో కుట్ర దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మర్డర్లు చేయించడం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే సొంత బాబాయినే మర్డర్ చేయించినటువంటి వ్యక్తి, కోడికత్తి డ్రామాలు ఆడినటువంటి. నిన్న ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించినటువంటి తమ్మినేని సీతారాం, ఏదో ఆయన స్పీకర్గా ఉన్నటువంటి ఆ డీసెన్సీ అండ్ టెకరంని మట్ట కలిపారు. ఆ స్థానానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ గ్రహణం ఎలా అయితే పట్టిందో, ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ స్థానానికి ఒక దరిద్రం పట్టింది. ఆ దరిద్రమే తమ్మినేని సీతారాం. అతను నిన్నేదో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్నేదో ఎండలో తిరిగాడు. ఒక స్పీకర్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనే సాంప్రదాయాన్ని, విలువల్ని పాటించవలసినటువంటి ఒక స్పీకర్ ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, అసలు ఆ మనిషిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏమనంటే ప్రతిస్పందించేవాడికైతే ఏమని అనాలి, కానీ సిగ్గు లేదు, శరం లేదు, లజ్జ లేదు, పరువు లేదు, ఏమీ లేదు. అసలు బట్టలు వేసుకుంటే తిరుగుతున్నటువంటి ఒక అడవి మృగం. ఇటువంటి అడవి మృగం నిన్న ఎండలో తిరిగాక కాస్త చిన్న మెదడు ఈ చెమట పట్టి ఏం పేలుతున్నాడో, ఏం వాగుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఒళ్ళు మైమర్చి మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో భాగమే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ రద్దు చేయాలి, నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, నేను లెటర్ రాస్తున్నాను. నువ్వెవడువయ్యా తొక్కలేడు, నువ్వెవడువు, నువ్వు అసలు చంద్రబాబు నాయుడు మీద లెటర్ రాయడానికి నువ్వెవడు కౌంకెస్గా గడివి. నువ్వు చంద్రబాబు నాయుడు ఇజ్ ఎ లెజెండ్. ఈరోజు ఈ భారతదేశంలో